నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మా ఆయన చూపిస్తామన్నారు, ఇంతవరకు చూపించలేదు. మా అన్నని వెతికిస్తామన్నారు, ఇంతవరకు లేదు. తను పంపించేయండి, వెళ్ళిపోతాను. ఏడవకమ్మా, నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు. సర్లేండి, ఇప్పటికి 100,000 సార్లు అన్నారు ఆ మాట. బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట, సీనా ఫోన్ చేసింది. కమా, ఏమిటా వెతుకుతున్నావు? ఏమిటి వెతుకుతున్నాను? దొంగ రథ, మన చెల్లెలు వెతకరం కదా వచ్చాం. సావిత్రి, కలుపుతీయమ్మా, మేము నిన్ను రక్షించడానికి వచ్చాం. మేమందరూ మీ అన్నయ్య గారి భక్తులే. కలుపుతీ, కలుపుతీ. మీ అన్నయ్య గారే ప్లాన్ వేసి ఎస్పీ గారు బయటకు పోయేలా చేశారు. ఆయన బయటకు పంపించేసి నిన్ను తీసుకెళ్ళడానికి మేము అందరూ వచ్చాం. కలుపుతీ, అంత అబద్ధం, వాళ్ళంతా రౌడీ ముఖం. కలుపుతీ, అయ్యయ్యో, ఈ పిల్లలు అసలు తలుపు తీయడం లేదు. మనమే తలుపు బద్దలు కొట్టేద్దామే. అయ్యో పోలీసులు, అయ్యో పోలీసు మ్యాన్, ఎక్కడున్న వాళ్ళు అక్కడే గాప్ చీఫ్. ఎవడ్రా నువ్వు? రౌడీనండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? రహస్యంగా దాక్కున్నానండి, కప్పుకున్నాను కూడా నండి. వీణ్ అరెస్ట్ అయింది. ఎవరు? నన్నండి. మరి ఏంటి వాడా బొమ్మరుకున్నారా? దెబ్బ తినేశారండి. ఈడు రౌడీయే, ఆంజనేయులు మనడేనండి. రే దించారా, దెబ్బ తినేశావు. ఈ ఇద్దరు విధవులను అరెస్ట్ చేయండి. అరెస్ట్ తర్వాత సంగతి నువ్వు చూసేది. చెప్పింది నోరు మూసుకుని మర్యాదగా చెయ్యి, దట్స్ ఆల్. బడిది, బడిది. రాబాబు, కాళ్ళకి దండం పెట్టుకో, అక్షంతలు వేస్తాను. కాళ్ళకి దండం కాదు, నువ్వు చేతులకు బేడీలు వేస్తాను. వెనక్కించు. నా తాలూకు సార్? మీ తాలూక అయితే నువ్వు కూడా వెనక్కు. కమాన్. ఎవరు వీళ్ళంతా? అడవాలి సార్, పాపం ఆల్ విడోస్. అయితే ఇక్కడికి వచ్చి ఏడుస్తారే? ఇక్కడికి వచ్చి ఏడుస్తారు ఎందుకు? వీడు మా అమ్మగారండి, వీడు మా అమ్మగారండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ మాయగడ కమ్యూనిటీ వాళ్ళు అరికథలు చెప్పి వీళ్ళందరినీ భక్తులుగా మార్చేశారండి. ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి. సరే, ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళని రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా. మా అమ్మల్ని మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రావడం లేదండి. చేతులు రాకపోతే ఏదైనా పుచ్చుని వదిలేయండి. కన్న తల్లి దగ్గర లంచం. చూడు సత్యబాబు, నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు రావాయి. ఇప్పుడు సరిగ్గా చూడండి, మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా. కాదండి. మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం? ఏమి లేదండి. డూ ఇట్. మీరు కూడా అందరూ పొజిషన్లు మారండి. ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి గారు,
ఏమిటి కంగారు? నేను ప్రాపదలో ఉన్నాను, పోలీసు వాళ్ళు అంత రూమ్కి వస్తారు, ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ. రండి, మీరు దీని చాటు నిలబడండి, మీకేం భయం లేదు. ఈ ఇంట్లోకి ఒకటి ప్రవేశించాడమ్మా. ఇంట్లోగా? నువ్వు లోపల ఎక్కడో ఉండుంటావు. లేదు నాన్న, పని మనిషి ఇప్పటి వరకు కిందే ఉంది. ఆ మనిషి వచ్చింది నేను చూశానమ్మా. ఒకవేళ మీరు పొరబడ్డారేమో నాన్న. ఒక విషయం నీకు తెలియదు గనక చెప్తున్నాను. కోర్టులో చంచల హత్య కేసులో దొంగ సాక్ష్యం చెప్పి మనకి సాయపడినవాడు ఇతని. సావధానంగా ఆలోచించమ్మా. ఆ రోజు నీ భర్తను రక్షించమని అడిగా, ఈ రోజు నీ భర్తను రక్షించుకుంటావో లేక వేరెవరి కోసమో ప్రాణదానం చేస్తావో బాగా ఆలోచించమ్మా. అతన్ని గురించి నీకు తెలియదమ్మా. నిజంగా రక్షణ కావలసి వాడిని నీ ఇంట్లో దూరలేదమ్మా. హత్య జరిగింది ఇక్కడేనని నీకు నాకు తెలియజెప్పటానికే వచ్చాడు. ఈ కేసే తవ్వబడితే నువ్వు లేవు, నేను లేను, ఆఖరికి నీ భర్త కూడా ఉండడు. ఒక్కసారి ఆలోచించమ్మా, అతన్ని మనం పట్టుకోవాలి. భయపడకమ్మా, ఆ కుర్రాడి చెల్లెలు నా చేతుల్లో ఉంది. ఆమె కోసమైనా వాడు రాకా మానడు, వచ్చాక నా చేతుల్లోంచి తప్పించుకుని లేడు. క్షమించండి, మిమ్మల్ని దాస్తానని చెప్పి. నోను, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళకూడదనుకునే మీ నాన్నగారికి పారిపోయినట్టు భ్రమ కలిగించాను. మీ తండ్రి కూతుర్ల సంభాషణ విన్నాను. పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి పట్టుకోవచ్చనే ధీమలో ఉన్నట్టున్నాను. ఫోన్ చేసి చెప్పండి, నేను అందుకే వెళుతున్నాను. అమ్మా సావిత్రి, మీ అన్నయ్య అనుకుంటాను, ఫోన్ ఎత్తు. మా అన్నయ్య. హలో, నేనమ్మా అన్నయ్యని. అన్నయ్య, నేను ఇక్కడా. నువ్వేమీ భయపడకమ్మా, నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 420లో ఉంటున్నాను. నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని మాయ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, సరే అమ్మా? ఏమంటున్నాడండి మా అన్నయ్య? నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యని కలుసుకునే ఏర్పాటు చేస్తాను. అన్నయ్య, అతను మనకి విరోధి, వెళ్ళదు. హలో.
ఎవరు ఎస్పీ గారా? నమస్కారం సార్, రాజాని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధీనంలో ఉన్న నా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. మీరు ఉద్యోగరీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్, కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా? నో సార్, హత్య చేసిన మీ అల్లుని రక్షించారు, మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు, అందుకోసం ఓ అమాయకుడిని హంతవరుగా మార్చారు, అతనికి శిక్ష పడేలా చేస్తారు. ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? సార్, ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్టల వంక చూసి ఆలోచించండి సార్.